निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్ఆర్సీపీ మంత్రుల బస్సు యాత్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు वर्ल्ड इकोनॉमिक फोरम सदस्य बीसीबीसी का गड़पुतुन्न आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन आईटी विद्या भू रिकार्डुल सर्वे डीकार्बनाइज सेक्टर्ललो इन्वेस्टर्लनु आकर्षिंचगलिगिन प्रभुत्वं కోనసీమలో వరుసగా రెండో రోజు నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు అమలాపురం సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్ సర్వీసులు బంద్ అమలాపురంలో జరిగిన దాడికి జనసేన టీడీపీ కారణం ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించిందన్న మాజీ మంత్రి కొడాలి నాని భువనేశ్వర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ ఆవాహన కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఇతర హిందూ మత పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలు స్టార్టప్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖను యూనికాన్ స్టార్టప్ సుమారు 7700 కోట్ల విలువ చేసుకున్నవి హబ్బుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు 4వ రోజు సమావేశాల సందర్భంగా యూనికాన్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు సీఈఓలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఆన్లైన్ షాపింగ్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు సీఈఓ విదిత ఆత్రేయ, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ సుష్మిత్ సర్కార్, ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్ స్విచ్ కుబేర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింగాల్, పర్యటక బుకింగ్ పోర్టల్ ఈజ్ మై ట్రిప్ సహా వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి, విహ్యూ ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ కోర్సేరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్ట్అప్స్ కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మీ అందరికీ నగరం ఆహ్వానం పలుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్టార్టప్ అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వనరులు సమకూర్చడం, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వారితో చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలవని అన్నారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూ రికార్డుల సర్వే, డీకార్బనైడ్ సెక్టార్లతో ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగారని అన్నారు. కాగా 2022 మే 26న సీఎం జగన్ దావోస్ లో ఉన్న షిండ్లల్లా ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలిగి తిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు. పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయ సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ప్రారంభమైన వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడారు. ఇప్పుడు మీరు డయాస్ మీద చూశారు, ఈ మంత్రులు 25 మంది ఉంటే 17 మంది ఉన్నారు. వీళ్ళు ఇలా ఎప్పుడు రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎవరు వీళ్ళు? ఈ వర్గాలు ఏవి? పాలనకి గడిచిన 75 సంవత్సరాలు, స్వాతంత్రం ముందు, అంతకుముందు ఇది కేవలం పాలితగానే ఉండేవారు. ఎవరో పరిపాలిస్తుండేవారు, వారి ఆదేశాలకి సలాం కొట్టి బ్రతుకుతుండేవారు.
ఆ పరిస్థితి మారాలని మన వాళ్ళందరూ ఈ డయాస్ మీద విగ్రహాలుగా మీకు చూపించినటువంటి వ్యక్తులు వారి వారి కాలాల్లో వారు పెద్ద ఉద్యమాలు చేసినటువంటి వారు వారు ఈవేళ ఏ ఉద్యమం లేకుండా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది కదా కేవలం మంత్రులే కాదు కదా జిల్లా పరిషత్ చైర్మన్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎట్పిటిసిలు ఎంపీపీలు కార్పొరేషన్ చైర్మన్ అన్ని స్థాయిల్లోనూ ఈ వెనుకబడిన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది మహిళలకు కూడా ఇది కావాలని మనకు సంబంధించినటువంటి పూర్వీకులు కొన్ని శతాబ్దాలుగా ఉద్యమాలు చేశారు అది నేడు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలు ఓటేసి అతను తీసుకొచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు గనుక ఇది 3 సంవత్సరాల్లో ఈ మార్పు అతను చేశాడు ఈ మార్పు ఇతర రాష్ట్రాల్లో రాలేదు దేశానికి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయి మొదటిసారిగా 74% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మంత్రులయ్యారు ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొక్కరే చేయగలిగారు అనంతరం బస్సు సంవర్ధక శాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘ సంస్కర్త సీఎం జగన్ ఆ వర్గాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు గడచిన 3 సంవత్సరాలు 120,000 కోట్ల రూపాయలు ఇన్నాలు అయ్యో ఈ పథకాలకు నోచుకోలేదే మాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా లేడే మాకు సంబంధించినటువంటి వాడు మంత్రి లేడే మాకు సంబంధించిన అధికారి పంచే దగ్గర కూర్చోలేదే మేము నోరెత్తి అడగలేమే మాలాంటి బలహీనులను ఎక్కడ అడగగలం కమ్మరు కుమ్మరు పొందరు ఇలాంటి కులాలు గ్రామాల్లో కనీసం సర్పంచ్ని ప్రశ్నించలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఈనాడు ఈ పథకాలు పొందడానికి ఎవరి దగ్గరైనా సలాం కొట్టారా ఎవరి వద్దనే తలంచారా నా కండబలం లేదని వాళ్ళు బాధపడ్డారా నాకు రాదని ఇదిగా మార్పు అంటే అది కదా మార్పు చాలా మంది అంటారు ఎవడ కోసం రా నాకు ఈ పథకం ఇస్తాడని టీడీపీడు అంటాడు ఒరే బాబు నువ్వు అలాగన్నా కూడా పథకం అందించడం ఈ పార్టీ తాలూ గొప్పతనం రా అని అంటాను నేను నీ హయాం కాదు ఆ గ్రామంలో ఉండే ఒక బ్రోకర్ గాడికి దండం పెడితే గానీ ఇంటి మీద టీడీపీ జెండా కడితే గానీ ఒంటి మీద పసుపు సొక్కా వేస్తే గానీ వాడి అవసరం తీరిస్తే గానీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిపాలన నుంచి విముక్తి లభించిందిరా ఈ రాష్ట్రంలో ఉండే వర్గాలకి కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించడంతో కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడలో దళితులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ కోనసీమ విధ్వంసం వెనుక కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల హస్తం ఉందని అన్నారు కొత్త జిల్లాలకు అనేక మంది ప్రముఖులు పేరు పెట్టడంలో లేని అభ్యంతరం అంబేద్కర్ పేరు పెట్టడంపై మీకొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు మంత్రి విశ్వరూపై జరిగిన దాడిని దళిత నాయకులు ఖండించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని దళిత నాయకుడు దడాల అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు నిన్న కోనసీమ జిల్లాలో జరిగిన సంఘటన మన రాష్ట్ర మంత్రివర్యంలో పినిపేయ స్వరూపి ఇంటికాడ జరిగిన ఘటనలో చాలా దళితులంతా కూడా చాలా చింతిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు జిల్లాలో ఉన్న దళితులు కానీ రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ ఎవరో తెలియకపోయినా దళిత ఎస్సీ కులస్వాములు కూడా చాలా సంతోషించారు అదేవిధంగా నిన్న పినిపేయ స్వరూపి ఇంటికి వెళ్ళి దాడి చేయడం చాలా చింతిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మంచి పేరు ఇచ్చినందుకు అంబేద్కర్ పేరు ఇచ్చినందుకు అంత సంతోషించి మీకు ఎంత కృతజ్ఞులుగా ఉన్నాం కానీ ఈ రోజున ఏదైతే అక్కడ గత నెల రోజులు ముందుగా గత పార్టీలు రెండు పార్టీలు కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లా చేయాలన్న ఉద్దేశం పైకి మాట మాత్రం చెప్పారు తప్పించి లోన జరిగే విషయాలు ఏంటంటే రెండు పార్టీలు పొత్తులయ్యి ఆ యొక్క దళితుడు మినిస్టర్ ఇంటికి వెళ్ళి కొట్టించడం అలాగ రకాల అల్లరి సృష్టించడం కూడా చాలా పద్ధతిగా లేదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కోనసీమలో వరుసగా రెండో రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి అమలాపురంతో సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్ సర్వీసులు బంద్ అయ్యాయి దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్క్ ఫ్రం హోమ్ కింద ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కట్లకు గురవుతున్నారు బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ సేవలకు ఇబ్బంది కలుగుతుంది ఈ పరిణామంపై ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక ప్రజలు కాకినాడ రాజమండ్రి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది కాగా కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈ నెల 26న విధ్వంసకాండ జరిపిన విషయం తెలిసిందే మంత్రి పినిపే విశ్వరూపు ఎమ్మెల్యే కన్నడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఈ కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా అధికారులు కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు బయలుదేరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. తొలుత ఉండవల్లిలోని నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిన బాబు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయలుదేరిన ఆయన మార్గం మధ్యలో చిలకలూరిపేట వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఇంటికి పోవటం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 1994లో కూడా ఇంత ఉత్సాహం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పార్టీ నాయకులను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీటన్నిటికీ భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఎంతో మంది సీఎంలను చూశానని అన్నారు. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకుని ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసించి నవ వ్యాకరణాలు అనే విద్యను హనుమంతుడు అభ్యసించాడని ఆలయ ప్రధాన అర్చకులు బొర్ర అనంతాచార్యులు స్వామివారి కళ్యాణ విశిష్టతను భక్తులకు తెలిపారు. ఆ విద్యను నేర్చుకోవాలంటే వివాహమై ఉండాల్సిందేనని సూర్యుడు తెలపటంతో సూర్యుడి తేజస్సుతో పుట్టిన సువర్చలతో హనుమంతుడు వివాహం చేసుకున్నాడు. పెళ్లి కాగానే సువర్చల తపస్సుకు వెళ్లిపోవటంతో హనుమంతుడు సూర్యుని వద్ద నవ వ్యాకరణాల విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగుడు అయ్యాడు అని అనంతాచార్యులు తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ అడ్డరోడ్డు సమీపంలో కల శ్రీ ఆంజనేయ స్వామివారి 62వ వార్షికోత్సవంలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బొర్ర అనంతాచార్యులు స్వామివారి కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. బెల్లంకొండ గ్రూప్ దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి గాదే రామకోటి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ దేవస్థానాల జూనియర్ అసిస్టెంట్ జాలయ్య వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాలు వేయండి. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ లింగవరంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ వల్లపనేని, బాలసౌరి పాల్గొని గ్రామంలో నిర్మించిన నూతన సచివాలయాన్ని మరియు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ అమలాపురంలో జరిగిన దాడిని జనసేన టీడీపీ కారణమని అన్నారు. మంత్రి ఇల్లు ఆస్తులు ముఖ్యం కాదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. గొడవలు జరిగి ప్రాణహాని జరిగితే శవ రాజకీయాలు చేయడానికి చంద్రబాబు కొడుకు దత్తపుత్రుడు శవ రాజకీయాలు చేసేవారని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టొద్దన్న వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలని అన్నారు. సొంత ఆలోచనలు లేనోడు పవన్ కళ్యాణ్ అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, టౌన్ అధ్యక్షులు గొర్ల శ్రీను, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. 60-70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ గ్రామాల్లో వాళ్ళకి వ్యవసాయంలో ఏ రకంగా చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు గాని ఇత్తనాలు గాని సకాలంలో పంటలు ఏ రకంగా చేసుకోవాలనేటువంటి విషయంలో అధికారులు సూచనలు ఇస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అన్ని కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ భారతదేశంలో ఆయన పేరు పెట్టకూడదని చెప్తే వాళ్ళని అసలు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఉంచకూడదు, బహిష్కరించాలి, జైల్లో పెట్టాలి, తీసుకువెళ్ళి. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కోనసీమ ఎల్లి మేము అధికారంలోకి రాగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని చెప్పి ఈ విధంగా చెప్పారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మిడివారం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంబేద్కర్ గారు పేరు పెట్టమని చెప్పి ఆయన అడిగితే ఆయన కుడి విజయవాడ వచ్చి జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు అభ్యంతరాలు ఉంటే 4 రోజులు టైం ఇవ్వాలి, 30 రోజులు వర్కింగ్ డేస్. అది యాక్ట్ రూల్, అది ఆ రూల్ ప్రకారం జీవో ఇచ్చి 30 రోజుల్లో మీ అభ్యంతరాలు తెలియజేయమని చెప్తే పవన్ కళ్యాణ్ నిన్న సినిమాలు చేసుకోవటం, ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే చదవడం తెప్పించి సొంత ఆలోచన లేనటువంటి వ్యక్తి 4 రోజులు టైం ఎందుకు ఇచ్చారని అడుగుతాడు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాసానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చల్లపల్లి నుంచి మోపిదేవి వెళ్లే రోడ్డులో కాసానగరం సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెదప్రోలు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు చల్లపల్లి మండల పరిధిలోని చింతలమడ గ్రామానికి చెందిన యువతి వివాహానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికి తీసుకెళ్ళి
గంటల 15 నిమిషాల సమయంలో మోపిదేవి మండలములోని కాసా నగర సమీపంలో ఒక పెళ్లి బృందము మహేంద్ర వ్యాన్ లో ప్రయాణం చేస్తూ సదరు వ్యాన్ డ్రైవర్ బండిని అతివేగంగా అజాగ్రత్తగా నడిపినందువల్ల బండిని స్పీడ్ అదుపు చేయలేక బండి తిరగబడింది. ఆ మహేంద్ర వెహికల్ లో ఉండే పెళ్లి బృందంలో ముగ్గురు మహిళలు ఒక మగతను చనిపోయినాడు. మిగతా వాళ్ళని మన మండల తహసీల్దారు అవనగడ్డ సిఏ గారు చల్లపల్లి ఎస్ఐ గారు వారి యొక్క బృందాలు హుటాహుటిన చికిత్స నిమిత్తం మచిలీపట్నానికి అవనగడ్డకి చల్లపల్లి ఆసుపత్రులకి తరలించడమైనది. వారిలో ఒక నలుగురికి సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. అందరూ వచ్చేసి ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ యొక్క వ్యాన్ డ్రైవర్ పరాలి ఉన్నాడు. కేసు నమోదు చేసి అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామండి. గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అదనపు తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కూల్లో తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శిథిలావస్థకు చేరిన 4 తరగతి గదులు గల ఒక బ్లాక్ ఉందని, దానిని డిస్మాంటిల్ చేసి దాని స్థలంలో మరియు పక్కన స్థలంలో మొత్తం 8 తరగతులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా వడ్డేశ్వరం స్కూల్ కి 50 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి, చేనేత వికాస విభాగ చైర్మన్ చింతపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు దామోదర్ సంజీవయ్యగా పేరు పెట్టాలని అన్నారు. జనసేన పార్టీ ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉంటారని అన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే, ఎస్టీల మీద ప్రేమ ఉంటే కోనసీమ జిల్లా పేరు మార్చి అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ మరియు యుఎస్ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పచ్చగా ఉండే కోనసీమ ప్రాంతంలో కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఈ ప్రభుత్వం పెట్టి ఈ రోజున ఒక వింత చూస్తా ఉంది. నిజంగా మీకు నిజంగా ఒక బాధ్యత ఉన్నట్లయితే ఈ రకంగా చేయరు. దేనికంటే ఒక మినిస్టర్ ఇంటికి కానీ ఒక ఎమ్మెల్యే ఇంటికి కానీ ఈ రోజున భద్రత లేకుండా మీరు కావాలని ఈ టేకులో చేసి అమలాపురం కోనసీమ ప్రాంతం అంతా కూడా చిచ్చుపెట్టి ఈ రోజున ఒక ఎంత చూస్తూ ఉన్నారు. మీరు దయచేసి బాధ్యత గల ప్రభుత్వం ఈ పని చేయరు. ఈ రోజున నిన్న రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్యాకేజీ తీసుకొని ప్రతిసారి వస్తూ ఉన్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజంగా మీరు కూడా ఆ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే, మా నాయకుడు గొప్పతనం గురించి మీకు తెలియదా? కోనసీమలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ చెలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి చెలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజనాథ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీసులు చెలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్ కుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బొర్ర కిరణ్, నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, ఏపీసీసీ ఆర్టీఐ చైర్మన్ పివై కిరణ్ కుమార్, మన్నం రాజశేఖర్, ఎస్సీ నాయకులు మట్టా ప్రసాద్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. కోనసీమలోని కులోన్మాదులు మతోన్మాదులు అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ప్రతి గురువారం అష్టదళ పార పద్మారాధన సేవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు ఆలయ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు భక్తులు తులాభారం వేసి చిల్లర నాణాలతో మొక్కు తీసుకోవటం జరిగిందని ఈవో నగేష్ మీడియాకు తెలిపారు. స్వస్తి నైంద్ర రుద్రస్రవాహం స్వస్తి నా బృహస్పతిర్ధాతుర్ణ్రువంతేజ బృహస్పతి ధ్రువంతైంద్రచాగ్నిచాహం రాష్ట్రం దారయతాం ధ్రువం రోజు రోజు మానస్వమన స్వమాన. రాజ్యాంగం మీద జగన్ ప్రభుత్వానికి గౌరవం ఉంటే కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు తీసి అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన వైద్య విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘుతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. కోనసీమలో జనసేనకు ఉండే ప్రాబల్యాన్ని దెబ్బతీయటానికి అల్లర్లు తమపై నెడుతున్నారని విమర్శించారు. కోనసీమలో సంఘటన జరిగిన వెంటనే జనసేన పార్టీ హస్తముందని హోంమంత్రి ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించారు. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అక్కడ జనసేన నేతలు ఉన్నారో వైసీపీ నేతలు ఉన్నారో నిర్ణయించాల్సింది సంఘటనలో ఉన్న అధికారులని గుర్తు చేశారు. నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ పేపర్లో చూసాం. జిల్లాల మార్పు ప్రక్రియ నిరంతరం అని ఒకటి, అలాగే పవన్ అమలాపురంలో కాల్పులు జరిగితే లబ్ధి పొందుదామని చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అని రెండు. మేము అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందినవాడు కాదు, ఆయన పేరు పెడితే మీరు ఎందుకు అడ్డుపెడుతున్నారు అంటే, బొత్స సత్యనారాయణ గారు మీలాగా పోటకు ఒక మాట, పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీ పైనకి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడే రకం కాదండి పవన్ కళ్యాణ్ గారు, గుర్తుంచుకోండి. ఈసారి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బొత్స గారు, నేను చెప్తున్నా. ఎందుకంటే అసలు తండ్రిని హత్య చేయించింది జగన్ జగనే అని చెప్పి మీరు కాంగ్రెస్లో ఉండి చెప్పారు, అదే జగన్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. మీ తాలూకా గతం చూస్తే, గత చరిత్ర చూస్తే మీ సారా వ్యాపారం కానీ మీ లాలూచీలు కానీ అందరికీ తెలిసినవే. మీకు ఇవాళ డబ్బు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యారెక్టర్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేమండి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టేటప్పుడు అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాకు పేరు పెడితే గొడవ వచ్చేది కాదు కదా, ఎందుకు మీరు డిలే చేశారు? కావాలని డిలే చేసి, కావాలని కోనసీమ పేరు అనౌన్స్ చేసి, మళ్ళీ కావాలని ఆ పేరు మార్పు అనౌన్స్ చేసి, ఆ మా పేరు మార్పుకు 30 రోజులు టైం ఇచ్చి, 30 రోజులు టైం ఇచ్చిన రెండో రోజునే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరే దరఖాస్తులు ఇచ్చినా సరే అంబేద్కర్ పేరు ఉంటుంది, ఏంటండి మీకున్న అంబేద్కర్ గారి మీద మీకున్న గౌరవం? ప్రజలకు భారమైన ఆస్తి చెత్త నీటి పన్నును రద్దు చేయాలని నేడు జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేయాలని వామపక్ష పార్టీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుతంగా నిరసన ప్రదర్శన ద్వారా డిమాండ్ చేస్తే మార్గ మధ్యలో అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన ఆస్తి చెత్త నీటి పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం వైసీపీ పార్టీ కార్యాలయానికి ఋషికొండలో 2 ఎకరాల స్థలం కేటాయించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉన్నదని, ఇతర ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. వెంటనే పెంచిన పన్నులు రద్దు చేసి పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష నాయకులు వి కృష్ణారావు, కె సత్యనారాయణ, ఎం సుబ్బారావు, పి గోవిందు, ఎం రాంబాబు, రమణి తదితరులతో పాటు 25 మంది వామపక్ష నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు బొట్ట ఈశ్వరమ్మ, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు రవి, ఎస్యుసిఐ జిల్లా కార్యదర్శి ఎస్ గోవిందరాజులు పాల్గొన్నారు. బెట్టింగ్ వ్యవస్థలో ఈజీ మనీకి అలవాటు పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వరుసగా జరుగుతున్న గొలుసు దొంగతనాలతో అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడీసీపీ గంగాధరం కేసు వివరాలను వెల్లడించారు. చైతన్య నగర్ కు చెందిన జి గంగులు, వై గురువులు డాబా గార్డెన్స్ లోని ఓ బేకరీలో పనిచేస్తూ ఉన్నారు. బేకరీ పనుల మీద తరచూ భీమిలీకి వెళ్లి వస్తూ ఉండటంతో ఆ ప్రాంతంపై అవగాహన పెంచుకున్నారని చెప్పారు. గంగులకు క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉండటంతో అందులో భాగంగా నష్టపోవటంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు తమకు పట్టున్న భీమిలి ప్రాంతంలో గొలుసు దొంగతనాలు చేయడానికి ప్లాన్ వేసుకున్నాడని తెలిపారు. గురువులతో కలిసి శనివారం ఓ మహిళ భర్తతో ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా దారి కాచి గొలుసు చోరీకి యత్నించారు. ఆదివారం మరో మహిళ తగరపు వలస వెళ్తూ ఉండగా ఆమె మెడలో గొలుసు లాక్కెళ్లిపోయారని అన్నారు. వరుసగా 2 రోజులు సంఘటనలు జరగడంతో పోలీసులు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనం నెంబర్ ఆధారంగా వీరిని గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు.
వార్తను ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికే వైఎస్ఆర్సీపీ మంత్రుల బస్సు యాత్ర. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బిసిబిసిగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐటీ, విద్య, భూ రికార్డుల సర్వే, డీకార్బనైజ్ సెక్టార్లలో ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగిన ప్రభుత్వం. కోనసీమలో వరుసగా రెండో రోజు నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు. అమలాపురం సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్ సర్వీసులు బంద్. అమలాపురంలో జరిగిన దాడికి జనసేన టీడీపీ కారణం. ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించిందన్న మాజీ మంత్రి కొడాలి నాని.